వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ గారు 21 ఏళ్ల నుంచి ఉద్యమకారుడు. ఒక అవినీతి మచ్చ లేదు, పార్టీలా మారిందనే మచ్చ కూడా లేదు. అటువంటి వ్యక్తిని ఎడ్యుకేటెడ్, వాళ్ళ కుటుంబం అంతా కూడా హనుమకొండ జిల్లాలోనే ఉన్నారు, వారి మిస్సెస్ ఇక్కడనే ఉన్నారు. వారిని క్యాండిడేట్ గా కేసీఆర్ గారు డిక్లేర్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. అవతల పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి. ఒక్కొక్కరు ఎన్నిసార్లు మోసాలు చేశారు ప్రజలను, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు, వాళ్ళ చరిత్ర చూడండి. కడియం శ్రీయర్ గారి చరిత్ర చూడండి, అరూ రమేష్ గారి చరిత్ర చూడండి, డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర చూడండి. దయచేసి వాళ్ళందరూ వివిధ పార్టీలలో నిలబడి మోసాలు చేసి, అబద్ధాలు మాట్లాడి, ప్రజలను మోసం చేసి చాలాసార్లు గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర కూడా ప్రజలు కానీ మేధావులు కానీ విశ్లేషణ చేయండి. అతని వ్యక్తిత్వం కానీ, ఆయన చదువుకున్నప్పటి నుంచి కానీ, ఆయన క్యారెక్టరు, వాళ్ళ క్యారెక్టర్ కూడా చూడాలి. ఎంపీ వరంగల్ ఎంపీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కేంద్రం నుండి మోసం చేశారు, బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాల నుండి మోసం చేశారు. వరంగల్కు రావాల్సిన ఒక్కటి కూడా ఇవ్వలేదు. దయచేసి కోచ్ ఫ్యాక్టరీకి పోయింది, గిరిజన యూనివర్సిటీ ఏదో ఎంబడిపడితే ఆయనతో వచ్చింది, అదే తిరిగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి పోయింది. ఎన్నో మనకు అన్యాయాలు జరిగినాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆయంజామ్యులు కూడా అమ్మేసారు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇంతో కొంత అభివృద్ధి అయింది. ఒక మంచి క్యాండిడేట్ను, ఒక మేధావిని వరంగల్ పార్లమెంటుకు, వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నేను వరంగల్ జిల్లా ప్రజలందరికీ, మేధావులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మీద చెడు ఒక్కొక్కసారి మీరు విశ్లేషణ చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా కడియం శ్రీయర్ గారు చాలా నీతి మంత్రులను మాట్లాడతాడు, గతంలో మాట్లాడాడు, 2 నెలల కింద ఏం మాట్లాడాడు, 6 నెలల కింద మాట్లాడాడు, 5 ఏళ్ల కింద ఏం మాట్లాడాడు, 3 ఏళ్ల కింద ఏం మాట్లాడాడు అనే చరిత్ర కూడా ఒకసారి ప్రజలు విశ్లేషణ చేసుకోవాలి. అరూ రమేష్ చరిత్ర కూడా మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఒక మంచి నీతి మంత్రుని, మచ్చలేని డాక్టర్ సుధీర్ కుమార్ గారిని గెలిపించవచ్చిందిగా నేను వరంగల్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. 23వ తారీఖు నాడు, రేపు కూడా కేటీఆర్ గారు కూడా వరంగల్ వర్ధన్నపేట సభ ఏర్పాటు చేశారు. 28 నాడు కూడా రోడ్ షో వరంగల్లో కేసీఆర్ గారు కూడా రావడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున స్వాగతం చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.